లో తట్టుకొని కూడా మాది ఫ్లోట్ అయ్యి దాన్ని దాటుకొని వచ్చినాయి. సో అందరు దాన్ని మర్చిపోయినారు. ఎంత పెద్ద పాట అసలు ఎలాగా ఉండిపోరాదే. యాక్చువల్లీ దాని ముందు వేరే ఉండే సిచ్యువేషన్. బేసికల్ ఏమనుకున్నామంటే అందరు కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్తే బాగుంటుందేమో అనుకున్నాం సినిమాలో, కానీ అది రెగ్యులర్ అవుతుంది, ఇంకా స్టోరీకి కూడా అంత హెల్ప్ అవ్వట్లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేసి వాడిని బయటికి పంపించాలి, అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని వాడి ఇంటెన్షన్. సో వాడు అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇంకా ఉండిపోవాలి అమ్మాయికి. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే అమ్మాయికి ఏంటంటే యుఎస్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. సో యుఎస్ కాదు, ఇక్కడే మనం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లాంటివి చాలా అద్భుతాలు మన ఇండియాలో ఉన్నాయి. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా, నువ్వైనా లైఫ్ అందం అమ్మాయి అయితే అని పొగుడుతుంటారు. సో వాడి ఇంటెన్షన్ అది, అమ్మాయిని చాలా బాగా చూపించాలి. నేను ఇక్కడ నువ్వు ఇక్కడే ఉంటే ఉండిపోతే నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా, నువ్వైనా లైఫ్ ఇంత బాగా ఎవరు ప్రేమించా నేను నా అంతా ఎవ్రీడే మనం ఫుల్ హ్యాపీ ఉంటామని వాడి ఇంటెన్షన్. సో దానికే అది సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు రాధన్ గారు ట్యూన్ ఇచ్చారు. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్ అది. ఈ రేంజ్లో సక్సెస్ అవుతుంది అనుకుంటారు అంటే ట్యూన్ ఇన్నాగానే నాకు ఫుల్ నచ్చింది. అది ఫస్ట్ ఇవ్వగానే దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్లు అట్లాంటివి ఏం లేదు, ట్యూన్ ఇవ్వగానే చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడ హార్డ్ వర్క్ చేసామంటే మాకు ఆ సింగర్ సిద్ శ్రీరామ్ కావాలని బాగా పట్టుదలుతున్నారు, ఎందుకంటే అప్పుడే ఇంకేం కావాలి సాంగ్ వచ్చింది, అది ఫుల్ హిట్ అయింది. సో నాకు సిద్ శ్రీరామే కావాలని చెప్పి మొండిగా ఉండే. సో ఆయనను పట్టుకోవడానికి ఒక 2-3 మంత్స్ పట్టింది. ఆయన బాగా ఫేమస్, ఇక ఆయన పట్టుకోవడం చాలా కష్టం. ఆయన రెమ్యునరేషన్ కూడా అంటే మన బడ్జెట్కి చాలా ఎక్కువ, కానీ అది ఇది మేనేజ్ చేసి ఆయనకు కూడా ట్యూన్ పంపించారు. ఆయన మ్యూజిక్ రైటర్, ఆయనకు కూడా ట్యూన్ నచ్చి అప్పుడొచ్చి పాడాడు. అంటే ఆయన సెలెక్షన్ బట్టి ఉన్నారు. సో ఆయనకు నచ్చడం వల్ల ఆయన పాడాడు, ఆయన పాడడం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్లు అర్జున్ గారు కూడా ఆ పాట గురించి ట్వీట్ చేయడము అంటే చాలా హ్యాపీగా ఉండదు. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఫస్ట్ డే సినిమాకి చూసిన వాళ్ళకి అది సర్ప్రైజ్ ఉండేది. దాని సాడ్ వర్జన్ కూడా ఒకటి ఉండేది, అది ఆడియోలో ముందు రిలీజ్ చేయలేదు కావాలని. సో సినిమా రిలీజ్ అయినాక అందరు అది చూసి ఫుల్ షాక్ అయ్యాను అనమాట. అంటే అందరు బాగా నచ్చింది అది. సో అది ఫస్ట్ సెకండ్ డే అది రిలీజ్ చేసినాం మళ్ళీ యూట్యూబ్లో. అది ఫస్ట్ డేనే 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఆ సాడ్ వర్జన్కి. ఇంకా దానికి మీకు తెలిసిందా ఇన్స్టాగ్రామ్లో ఆ టిక్టాక్ వీడియోస్ ఆ డబ్ స్మాష్లో అయితే కొన్ని ఉండిపోరాదికి అప్పుడే 30 లక్షల మంది చేశారు. మళ్ళీ ఆ సాడ్ వర్జన్కి అయితే అసలు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అది దానికి మళ్ళీ ఒక 20 లక్షల మంది చేశారు. ఇదే హిట్ అయింది, కానీ దానికంటే పెద్ద హిట్ ఆ సాడ్ వర్జన్ అయింది. సో ఆ 2 సాంగ్స్ చాలా హెల్ప్ అయ్యాను. ఒకటైతే యూత్ఫుల్ ఉంది, అది ఒక ప్రొడ్యూసర్ గారు అడిగారు. ఇంకోటి ఏంటంటే నేను నాకు నచ్చింది అంటే నేను అదే ఫస్ట్ సినిమా ఇద్దాం అనుకున్నాను, అది కొంచెం పెద్ద రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది హిట్ అవడం వల్ల అది కొంచెం అది ముందుకు తీసుకోవడానికి హెల్ప్. అదొక పాజిటివ్ ఫిలిం అంటే అట్లాంటిది ఇప్పటికి తెలుగులో రాలేదు, క్లీన్ న్యూ సర్టిఫికేట్స్ ఉంటాయి అది, అంటే అందరికి నచ్చుతుంది. ఇట్లా ఒక ఇట్లా ఒక పర్టికులర్ సెక్షన్ అన్నాడు కాబట్టి ఫుల్ హ్యాపీ పాజిటివ్ ఫిలిం. తమిళ్లో హిందీలో అవుతుంది రీమేక్, వాళ్ళు పెద్ద బ్యానర్ వాళ్ళు తీసుకున్నారు తమిళ రైట్స్, హిందీలో కూడా అవుతుంది. అడిగారు మళ్ళీ చేసింది ఏం చేస్తా అంటే వాళ్ళు నాకు అంటే వాళ్ళ ఇక్కడ మీటింగ్ అవన్నీ అయినాయి, అడిగిండ్రు కొన్ని పోర్షన్స్ రీషూట్ చేయమని. కానీ డబ్బింగ్ చేస్తే బెటర్ అనిపించింది నాకు, మళ్ళీ కొంచెం షూట్ చేసి ఆ ఫేక్లా అవుతుంది అతికి పెట్టినట్టు అవుతుంది. కానీ అక్కడ తమిళ వాళ్ళు మనలాగ్ కాదంట. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి డబ్బింగ్ చేస్తే వాళ్ళకి 50% ట్యాక్స్ ఉంటుందంట. మనకి ఇక్కడ డబ్బింగ్ చేసినా మనం సినిమా తీసినా బయట వాళ్ళు డబ్బింగ్ చేసినా మనకి 20% ట్యాక్స్ ఉంటుంది అంట. మన సినిమాలు అక్కడ డబ్బింగ్ అయితే 50% అంట. సో వాళ్ళకి ఆప్షన్ లేదు, ప్రాఫిట్ ఉండదు. సో వాళ్ళు మళ్ళీ రీమేకే చేయాలంటే 30% షూట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇక 30% షూట్ చేస్తే అది ఏం బాగుండదు, ఇక మిగతా మొత్తం చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్తే వాళ్ళు ఇదే క్యాస్టింగ్తో చేస్తారు. లేదు నాకు అది లేదు, తమిళ రాదు. వాళ్ళు అడిగారు అంటే ఇంత న్యాచురల్గా వాళ్ళు చేయలేరు కొత్త వాళ్ళు. వాళ్ళకి డౌట్ కూడా అదే, ఇంత మంచి యాక్టర్స్ మళ్ళీ దొరుకుతారా అని వాళ్ళు డౌట్ ఉండే. ఇక దొరుకుతారు ఏమో కష్టం చెప్పి. అవునవును, అదే బేసికలీ బేసిక్ ఐడియా ఏంటంటే ఇప్పుడు 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఏం జాబ్ లేకుండా ఏం లేకుండా
హ్యాపీగా వాళ్ళ అంటే స్ట్రీట్ స్మార్ట్ ఉండి ఎప్పటికప్పుడు డబ్బులు ఏదో పని చేసి డబ్బులు సంపాదించుకొని ఎంజాయ్ చేసే లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ గోల్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏంటి, అంటే జాబ్ లేకుండా ఎట్లా బతకచ్చా లేదా, అంటే వీళ్ళకి గోల్ ఒకటే ఉంటుంది, ఎవ్రీడే ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎవ్రీడే ఒక మెమరీ ఇలా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. సో అది కుదురుతుందా కుదరదా ఈ జనరేషన్లో ఈ సొసైటీలో అనేది స్టోరీ. మీరు అది చాలామంది అడిగారు అసలు, అంటే నేను ఏంటంటే ఫుల్ ఆథెంటిక్గా చూపించినాం, అంత అవసరం లేకుండా అది, కానీ అది సినిమా చూసిన వాళ్ళకైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కడ చీట్ అయితే వేయలేదు, ఇప్పుడు హాప్స్ అని ఉంటాయి అవి ఏదైనా పెట్టేయచ్చు, కానీ మేము నిజంగానే యుఎస్ నుంచి తెప్పించి పెట్టినాం, అంత అవసరం లేదు అంత. కానీ ఎక్కడ అంటే ఇది నెగిటివ్ అంటే తప్పులా చూపించాలని ఎక్కడ లేదు, కరెక్ట్, ఒరిజినల్గా ఎట్లా బిఆర్ తయారు చేస్తారో అట్లానే చూపిద్దాం అనుకున్నాము. అది అయితేనే అండి, కాదంటే దీని గురించి ప్రత్యేకించి ఏమైనా ఆర్డీలా చేశారా? ఆ చేసాం, మేమే తయారు చేసుకున్నాం, మాది ఒకటి ఉండే ఒక ఆఫీసు పెంట్ హౌస్ లాగా, మేమే తయారు చేసుకున్నాము, అది ఫుల్ ఎక్సైటింగ్ ఉండే, అప్పుడు పేలినాయి అంటే ఆ కెమికల్ రియాక్షన్స్ ఏదో అయినాయి. సో అప్పుడు చేసేటప్పుడే ఫుల్ ఫన్ అనిపించింది, ఇట్లా మొత్తం పొగలు వచ్చేసి అన్ని వీడియోస్ ఉన్నాయి, మేము ఫన్ ఎలా చేసుకున్నప్పుడు చేపిస్తాం. కబూమ్ అంటే అది ఒక అంటే ఇట్లా పేర్లు అనుకునేటప్పుడు కబూమ్ అనే పేరు ఎక్కడ లేదు బియర్ అనేది. సో ఏదో బాగుంది, క్యాచీ ఉంది కదా, పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా హ్యాపీ వాళ్ళు, వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఫన్ ఏంటంటే వాళ్ళు ప్రసాద్స్లో షో చూస్తారు పొద్దున 8:40 ఏదో బయట మైక్ పెడతారు కదా రివ్యూ, అంటే వాళ్ళు నేను ఎవరో తెలియనట్టు మాట్లాడారు, ఈ అబ్బాయి ఏదో బాగా తీసాడు సినిమా అది, కొంచెం క్యూట్ అనిపించింది మా మామయ్య వాళ్ళంతా. సో హ్యాపీ వాళ్ళైతే కొన్ని వందల మందికి చెప్పుకోవడము. ఏ సర్టిఫికేట్ లేదు, ఫ్యామిలీస్ అంటే కొత్త పెళ్ళి అయిన వాళ్ళు చూడొచ్చు కొంచెం, ఇక అది ఇక ఓపెన్ మైండెడ్నెస్ బట్టి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఏమి ఉండదు, సెకండ్ హాఫ్లో అసలు కొంచెం క్లీన్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం దాటినాము లిమిట్, అది కూడా కొంచెం ఫన్ లానే చూపించినాము. సో దానివల్ల అంటే దానికోసం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అంటే మేము ఫస్టే యూత్ అనే పెట్టుకున్నాం కాబట్టి. సో అదొకటి సినిమా మేకింగ్ చాలా టైం తీసుకున్నారని అనుకున్న దానికంటే ఎక్కువ రోజు అంటే ఇది ఎట్లా అయిందంటే మేకింగ్ ఫండ్స్ ఎప్పటికప్పుడు అంటే మేము తీసిన ఫుటేజ్ బాగా రావడము మాకు నచ్చడము దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని చూస్తుండే. సో ఫస్ట్ ఇది చాలా తక్కువలో ఇద్దాం అనుకున్నాం, అంటే కొత్త వాళ్ళు జనాలు చూస్తారా లేదో ఏంటో అనేది, అంటే నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండేది కంపల్సరీ హిట్ అవుతుంది అని చెప్పి. అట్లా అట్లా ప్రొడ్యూసర్కి కూడా కొంచెం మెల్లమెల్ల కాన్ఫిడెన్స్ పెరగడం అయింది. సో ఆయన మెల్లమెల్ల అంటే ఫస్ట్ అనుకునే దానికి డబుల్ అయింది బడ్జెట్, అంటే తక్కువనే కానీ డబుల్ అయింది. సో ఆయన మెల్లమెల్ల ఫండ్స్ తీసుకురావడము, మళ్ళీ మేము అది షూట్ చేయడము, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడము, మళ్ళీ అట్లా నెలకు 5 రోజులే షూట్ చేసుకోవడం. ఇంకా మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే సినిమాలో ఎక్కువ కంటెంట్ ఉంటుంది, సీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్యారెక్టర్స్ అయ్యే వరకు సీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ లొకేషన్స్ ఉంటాయి. సో షూట్ చేయడం కష్టం అది, అంటే ఇక్కడ ఒక సీన్ ఉంటుంది మళ్ళీ పక్కనకి వెళ్ళి మళ్ళీ అక్కడ షూట్ చేయాలి, ఇంకా తక్కువ టైంలో ఎక్కువ షూట్ చేయాలి. ఇంకా కొత్త వాళ్ళు అయ్యేసరికి వాళ్ళని ఎక్కడ కూడా ఒక్క ఫ్రేమ్లో కూడా రేడు కొత్తోడు అనే ఫీలింగ్ రాదు ఆడియన్స్కి. సో ఎక్కువ షూట్ చేయాలి వాళ్ళని అన్నీ చేసేవారికి, అదొక టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఫుల్ ఆఫ్ చేసుకున్నాం. ఫ్యామిలీ డ్రామా కాదు, యంగ్ ఫిలిమే, ఫుల్ అంటే ఫుల్ ఇన్స్పిరేషనల్ మూవీలా అవుతుంది అది, అందరు చూడొచ్చు ఇండియా లెవెల్లో వెళ్తారు. అంటే రాస్తున్నాను, అంటే ఎప్పటి నుంచో ఉంది ఐడియా, అదే ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఇదేంటంటే మనకి ఇప్పుడు అంత బడ్జెట్ ఎవరు పెడతారో పెట్టారో అని చెప్పి ఇట్లాంటిది అయితే ఈజీ పెడతారు కదా. మైండ్లో అట్లే అట్లేం లేదు, మంచి ఒక పాజిటివ్ మంచి హ్యాపీ ఆ స్మైలింగ్ ఫేస్ ఉంటే పాపులర్ ఫేస్ పాపులర్ అయితే వెళ్ళి కలుస్తా ఒకసారి, రాకపోతే వెళ్ళి కలిసి చెప్తా. ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు అడిగారు చెప్తారు అలానే కదా, అడ్వాన్స్ అడ్వాన్స్ తీసుకోలేదు ఎవరి దగ్గర.
తీసుకోమన్నారు, తీసుకోలేదు. ఎందుకంటే అంటే మన స్టైల్లోనే తీసుకోవాలి సినిమా. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సెకండ్ సినిమా సిండ్రోమ్ అనేది వినిపిస్తుంది కదా. ఓకే, అది వేరే అఫెక్ట్. అట్లా ఏం లేదు, సెకండ్ సినిమా అట్లా ఏం లేదు. ఇక్కడున్నా మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అంతే. నేను ఈ సినిమాకి 2 ఇయర్స్ అసలు డే అండ్ నైట్ అంటే అంత కష్టమని చెప్పలేం కానీ మరీ ఎక్కువ పెట్టేసిన ఎఫర్ట్. అంటే మనకి సండే లేదు, పండుగ లేదు, ఏ లేదు. ఇదే ఆఫీస్లో 2 ఇయర్స్ ఉండే. అంటే ఎట్లయినా దీన్ని అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఆడదనే కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు. అంటే ఇది ఆడదు, ఎందుకు ఆడుతుంది, ఇట్లాంటి సినిమా ఓడిస్తాడు, బియర్ ఏంటి, ఏది వందల మంది అసలు ఇది ఆడేదే ఆడేదన్నారు. మమ్మీ చెప్పారు చాలామంది. సో ఎందుకు ఆడేది అంతే కదా, వాళ్ళు మర్చిపోతారు కానీ మనం మర్చిపోమాలి. అరే కంగ్రాట్స్ అది అంటారు. అంటే ఎట్లా అంటే అది ఇప్పుడు ఏదైనా కొత్త ఇస్తేనే చూస్తున్నారు జనాలు. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వచ్చేసి 1 మంత్లోనే వచ్చేస్తున్నాయి సినిమాలు. ఇంకా మంచిగా టీవీలు కూడా కొంచెం అప్గ్రేడ్ అయినాయి, స్మార్ట్ టీవీలు అవి వచ్చి జనాలు థియేటర్కి రావాలంటే కొంచెం కష్టమే ఇప్పుడు. కొంచెం యావరేజ్ సినిమా ఉన్నా రావట్లేదు జనాలు. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటేనే వాళ్ళు చూడండి ఏదైనా చూపిస్తేనే వచ్చి చూస్తున్నారు. ఏదైనా ఆల్రెడీ చూసింది ఏదైనా అంటే వచ్చి చూడట్లేరు జనాలు. సో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కొంచెం కొత్త ఉంటుంది చూడడానికి, ఫ్రెష్ ఉంటుంది. సో కనెక్ట్ అవుతారు క్యారెక్టర్ కూడా కొంచెం అంటే అందరిలో ఉండే క్యారెక్టర్సే రాసినాం అన్నమాట. సో నచ్చుతా జనాలకు అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉండే. అట్లా మెల్లమెల్లగా ప్రొడ్యూసర్కి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి మేమిద్దరం స్ట్రాంగ్ ఉండే. మా టెక్నీషియన్స్ నా లక్ కొద్దీ మంచి వాళ్ళు దొరికింది, అందరు అందరు సపోర్ట్ చేసిండు. సో బయట వాళ్ళు ఎంతమంది ఏదన్నా మేము ఎక్కువ పట్టించుకోలేదు. సో అట్లా అనుకునేది రీచ్ అయినాం. ఇవాళ అంతా 50 డేస్ దాకా అయిందంటే అది అసలు నెక్స్ట్ అంటే మేము థియేటర్కి వెళ్ళాం. ఫస్ట్ డే కొంచెం 30% 40% ఆక్యుపెన్సీ ఉండే, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రమోషన్ కూడా మాది అంత గ్రేట్ లేదు. అసలు ఆ ఉండిపోరాదు సాంగ్ అట్లా యూట్యూబ్, మీరు సోషల్ మీడియా పేపర్లు అంతే కానీ బయట హోర్డింగ్లు కానీ అవి కానీ ఎక్కువ చేయలేకపోయినాం మా బడ్జెట్ అంత లేకుండా. కానీ అంత వచ్చింది గ్రేట్ అనుకున్నాం 30%. కానీ సెకండ్ డే థర్డ్ డే పోతే హౌస్ఫుల్స్ అయినాయి. సండే రోజు హౌస్ఫుల్ అయింది, మేమే షాక్ అయినాం. పోయి చూస్తే అసలు థియేటర్కి వెళ్తే వాళ్ళు ఫుల్ అంటే ఒక పెద్ద హీరో వస్తే ఎట్లా అరుస్తున్నారు, అట్లా రాహుల్ రామకృష్ణ వచ్చినప్పుడు అరుస్తున్నారు. అప్పటికే రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ డే సెకండ్ డే చూసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం, మల్టీప్లెక్స్లు ఫుల్ హౌస్ఫుల్ అయినాయి, సింగిల్ స్క్రీన్స్ హౌస్ఫుల్ అయినాయి. అంటే మేము ఫస్టే అనుకున్నాం ఇది ఏ సెంటర్ బి సెంటర్ కాదు, అన్ని సెంటర్లో ఆడే సినిమా ఇద్దామని అనుకున్నాం. అందుకే అట్లా కాస్ట్యూమ్ పార్టీ పెట్టినాము, మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్ అట్లా కూడా పెట్టినాం. సో అది అది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే అన్ని సెంటర్లు కూడా ఫుల్ అందరు కనెక్ట్ కావడం, ఏబిసి సెంటర్. సో అది అంటే అనుకునేది రీచ్ అయినాం మేము. జనాలకి ఏదైతే నచ్చుతా అనుకున్నామో అది రీచ్ అయినాం. ఇప్పుడు అదంతా ఆయన నడవాలి, ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు తీసుకోవాలి. అదే ఆయన కొంచెం మీరే అడగాలి. మీ అంటే ఇది సినిమాకి హ్యాపీ డేస్ ఇన్స్పిరేషన్ ఉందా కొంచెం? లేదు లేదు అసలు సినిమాలో కూడా ఫస్ట్ డైలాగ్ అక్కడనే ఎండ్ అది హ్యాపీ డేస్. అంటే హ్యాపీ డేస్ సినిమా నేను హ్యాపీ డేస్ నేను బీటెక్లో ఉన్నప్పుడు హ్యాపీ డేస్ వచ్చింది. ఓ నేను సెకండ్ ఇయర్ ఉండే అప్పుడు హ్యాపీ డేస్ సినిమా చూసి చాలామంది జాయిన్ అయినా అనమాట. బీటెక్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదివే వాళ్ళు కూడా డిగ్రీ వదిలేసి వచ్చి హ్యాపీ డేస్ చూసి బీటెక్ జాయిన్ అయినా చాలామంది ఉన్నారు కాలేజీలో. కానీ వచ్చి చూస్తే వాళ్ళకి రియాలిటీ తెలియదు అసలు. చూసి అందరూ 1 మంత్ 2 మంత్స్ అది అందరు బాధపడడం స్టార్ట్ చేసింది. ఏంది అస్సలు లేదు సినిమాల్లో, అస్సలు లేదు, ఇదేంది ఇట్లున్నారు, ఇదేంది ఇట్లుంది, కాలేజ్ ఏంటి ఇట్లుంది ఇది అని చెప్పి వాళ్ళు బాధపడడం స్టార్ట్ చేసింది. అసలు అట్లా లైఫ్ అంటే అసలు హ్యాపీ డేస్లో అంటే రియలిస్టిక్గా ఉంటాయి అట్లా. కానీ 99% అట్లుండవు కాలేజీలు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ కొంచెం మాసే ఉంటారు. సో అదే అందుకే ఆ డైలాగే ఫస్ట్ పెట్టాం మొత్తం మనం హ్యాపీ డేస్ మీద బాగా దెబ్బ తీసి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ని షేర్ చేయమంటే ఎవరెవరికి అందిస్తారు ఏంటి? అంటే హిట్ చేసింది అయితే ఆడియన్సే, అది ఫస్ట్ 100%. ఎందుకంటే మాకు ప్రమోషన్ లేదు, టీవీలో కూడా రాలేదు మేము ఎక్కువ. సో క్రెడిట్ వాళ్ళకి. టెక్నికల్ టర్మ్స్లో వస్తే మాము బడ్జెట్ తక్కువ మాది, కానీ విజువల్ చాలా రిచ్గా వచ్చింది. సో మా సినిమాటోగ్రాఫర్
ఆయన ఫుల్ బాగా తీశాడు, లైటింగ్ కానీ అది కానీ. అంటే మా ఆ కాన్స్టెంట్లో ఉన్న దానిలో చాలా రిచ్గా తీసిండు ఆ డైరెక్టర్ కూడా, అదే హెల్ప్ అయింది. కాస్ట్యూమ్స్ కూడా అంటే మా దగ్గర ఎవరి కాస్ట్యూమ్లు వాళ్ళే తెచ్చుకున్నారు, కొంత స్పాన్సర్షిప్ ఇచ్చిండ్రు. లొకేషన్స్ కూడా ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా, అంటే మేము ఎక్కడ డబ్బులు లేవని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, పోయి మేమే పర్సనల్గా పోయి అడగడం, ఒక 10 చూస్తే 10 మందిని అడిగితే ఒక్కళ్ళు ఇవ్వడము, సో వాళ్ళని కొంచెం బతున్నాడు బతున్నాడు షార్ట్ ఫిల్మ్ అది ఇది అని చెప్పి వాళ్ళని తీసుకోవడము. అట్లా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు, సాఫ్ట్వేర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిండ్రు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. అట్లా బాగా అంటే విజువల్గా మీకు ఫుల్ రిచ్గా అనిపిస్తుంది సినిమా, కానీ మేము పెట్టింది యాక్చువల్గా కొంచెం తక్కువే. సో అట్లా కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాలేదు. ఇప్పుడు క్లబ్స్ కూడా ఎక్కడ, ఇప్పుడు యూత్ ఎక్కడెక్కడ ఏ క్లబ్స్లో తిరుగుతున్నా అక్కడనే షూట్ చేసినాం. పెద్ద పెద్ద రెస్టారెంట్ ఎలాగా సెట్ అయింది అది కూడా ఒకటి ఇక్కడ జూబ్లీహిల్స్లోనే ఉంటుంది అది. సో అక్కడ కూడా మేమే పోయి మాట్లాడి ఇది బాగుంటుంది అంటే బ్రూవరీ కదా, బియర్ బ్రూయింగ్ది ఉండాలి కంపల్సరీ. సో అది బ్రూవరీ ఇదే అది. సో వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. కష్టం అంటే ఇక్కడికి వచ్చినా కానీ కష్టం స్టార్ట్ అయింది, ముందేం లేదు. అంటే ముందు ఫుల్ హ్యాపీ అంటే అంటే సినిమా తీయాలని గట్టిగా ఉండే, సినిమా తీద్దామని వచ్చినాము. సో ముందే మేమే తీద్దాం అనుకున్నాము, అంటే ఇది అందరికి ఎక్కేది కాదు సినిమా. కానీ ఈయనకు వచ్చి చెప్తే నా ఫుల్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. మరి 5 నిమిషాలు చెప్పినా ఆయన ఫుల్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి సార్ చేద్దామని, సార్ చేద్దామని ఈయనకే చెప్పిన ఫస్ట్ ఇంకోరు చెప్పాలి. ఇంకా కొన్ని వందల మంది రిజెక్ట్ చేశారు ఆడదన్నారు అది ఎవరు మరి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఏదన్నా అంటే నేను ఎక్కువ సినిమాలు వర్క్ చేయలేదు, ఎక్కడున్నా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదని అర్థమైంది. అంటే అందరు సపోర్టివ్ ఉండరు. ఇప్పుడు ఒకటి వచ్చిందంటే వాడిని కొంచెం సైడ్ చేద్దామనే చాలామంది ఉంటారు. అంటే నేను ఎక్కువ పట్టించుకోనేది మనకు తెలిసి మనం ఏం తీసుకున్నాము, అంటే అవుట్పుట్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది అంటే ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అని. సో వాళ్ళకి వాళ్ళకి అంత విజన్ ఉండదు కదా, మనం చెప్పేది వాళ్ళకి అర్థం చేసుకొని వాడు చూపించాలని వాళ్ళకి అంత ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు. సో మనం నచ్చింది మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాము, మన ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది. సో మనం చేసుకుంటే వెళ్ళిపోయి ఎక్కువ పట్టించుకోలేదు వారిని, అదే వెళ్ళిపోయింది చేసుకుని. అంటే ఎవరైనా పట్టించుకుంటే మళ్ళీ బాధపడ్డాము అట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి ఏం లేదు. మనం కొంచెం డామినేటింగ్ ఉన్నా అందరినీ టైం పాస్ అదే ఇవన్నీ ఆయన్నే అడగాలి, వచ్చిన దానిలో కొంచెం డైరెక్టర్కి ఇవ్వండి అని మీరు చెప్తారు. మీరు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు కొంచెం, ఆయన ఎప్పట్లేడు అసలు ఎంత వచ్చింది వచ్చింది నాకు కూడా చెప్పకపోతే ఎట్లా అంటే నేను ఆయనే ఆయన మన తుది సీన్ కానీ అడుగుతున్నా ఏ చెప్పు నువ్వు ఆయన కూడా చెప్తలేడు అసలు ఎవడు చెప్పట్లేదు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా.